జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు మా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా ఆవరణలో మెడికల్ కాలేజీ కొరకై గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జిల్లాకు కేటాయించడం జరిగింది మెడికల్ కాలేజీ కేటాయించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోజులు ఇది ఈ యొక్క వైద్యం విలువ కేవలం ఏందంటే ఈ మెడికల్ కాలేజీ జగిత్యాలకు వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో నిరుపేదలకు అందుబాటులో ఉంటన్న ఉద్దేశంతోనే గౌరవ చంద్రశేఖర్ రావు గారు ఇవ్వడం జరిగింది ఆయనకు మా కాంగ్రెస్ జగిత్యాల కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఈ మెడికల్ కాలేజీ ఉందో ఆ మెడికల్ కాలేజీ చలిగల్ ఫామ్లో చాలా మట్టుకు చలిగల్ ప్రాంతంలోని చలిగల్ ఫామ్లో 30 నుంచి 40 ఎకరాల ల్యాండ్ జగిత్యాలలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ విస్తీర్ణం ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజీ జగిత్యాల జిల్లాకు దగ్గర ఉన్నటువంటి చలిగల్ ఫామ్లో నెలకొల్పినట్టయితే చాలా సంతోషకరంగా ఈ జగిత్యాల జిల్లానే కాదు ఇది జగిత్యాల పట్టణాంశమే కాదు జగిత్యాల పట్టణానికి సంబంధించిన మెడికల్ కాలేజీ కాదు యావత్ ఇయల ఉత్తర తెలంగాణ ఉదాహరణకు చలిగల్లో నెలకొల్పినట్టయితే ఇటు ధర్మపురి గాని ఇటు పెగడపల్లి గాని ఇటు వెమ్లవాడ గాని అటు కొరుట్ల గాని అటు మెట్పల్లి గాని ఇంకా పోతే నిర్మల్ వరకు ఇటు ఆదిలాబాద్ ఆదివాసుల దృష్టిలో ఉంచుకొని కూడా కేవలం నిరుపేదలకు వైద్యం అందాలంటే ఈ రాకపోకలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒక డిమాండ్ సూచన అడ్వైస్ ఏ విధంగా అనుకోవచ్చు ఎందుకంటే మనం ఎవరైనా ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే ఇయాల విశాలమైనటువంటి ఒక పెద్ద హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈ జిల్లాకు రావాల్సిన ఉంది ఈ దృష్టిలో పెట్టుకొని ఈ చలిగల్ ఫామ్లో ఈ మెడికల్ కళాశాలను పెట్టినట్టయితే చాలా మట్టుకు నిరుపేదలకైతే వైద్యం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అదే ఆవరణలో పెట్టినట్టయితే అద్భుతంగా ప్రతి ఒక్క సాధారణ కుటుంబంలోని ఏమి జరిగినా కూడా ఒక అంబులెన్స్ ఈజీగా పోగలుగుతుంది పెద్ద రోడ్డు కాబట్టి నిజామాబాద్ రోడ్డు కాబట్టి అటు ట్రాఫిక్ అంతరాయం ఏమి ఉండదు ఇలా జగిత్యాల పట్టణంలో ఇదే మన ధరూర్ క్యాంపులో నెలకొల్పాలని చెప్పి కొన్ని మేము పత్రికల్లో చూడడం జరిగింది నిజమే ధరూర్ క్యాంపులో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు పెట్టేంత స్థలం ఉందా లేదా దేవుని కేరక కానీ అక్కడ పెట్టినట్టయితే ఇవాళ జగిత్యాల ప్రాంతం జగిత్యాల టౌన్లో అన్ని అంశాలల్లో ధరూర్ క్యాంపులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఇప్పటికే బేస్తారం అత్తే అంగడత్తనే అంగడి పదార్ల విపరీతమైన ట్రాఫిక్ ఒక అంబులెన్స్ వచ్చిందంటే మళ్ళా అది ఎంత దారుణంగా ఉంటుందంటే చెప్పద్దు కానీ జగిత్యాల పట్టణ ప్రాంత వాసులకు నాయకులకు పెద్దలకు అందరికీ తెలుసు ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నామని కాదు ఏదో మాకేదో జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నది కాదు కేవలం వైద్యం అంటే గొప్పది వైద్యం ప్రతి పేదవాడికి అందాలే వారు సజావుగా ఒక మార్గంలో వస్తుంటే ఇబ్బందులు కాకుండా వారికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆ యొక్క వైద్య కళాశాలకు చేరాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో జగిత్యాల పట్టణంలో అన్ని పార్టీలు కావచ్చు మన అందరం ఉంటాం ఏదో సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకలు జరుగుతాయి అది మామూలు విషయం కాదు ఒక మెడికల్ కాలేజీ అంటే మామూలు విషయం కాదు రోజుకు వందల సంఖ్యలో అంబులెన్స్ రావడం జరుగుతుంది వందల సంఖ్యలో జనులు రావాల్సి వస్తుంది ఎంతోమంది వేల సంఖ్యలో రావాల్సినటువంటి అంశం ఉంటుంది రోజు రోజుకు దయచేసి ఆ యొక్క మెడికల్ కళాశాలను చలిగల్ ప్రాంతంలో పెట్టినట్టయితే ప్రతిదీ అన్నిటికీ అందుబాటులో అన్నిటికీ మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా జగిత్యాల
జిల్లా కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సూచిస్తా ఉన్నాం చిరసా ఈ యొక్క మెడికల్ కాలేజీకి ప్రతి పార్టీ ప్రతి నాయకులు అందరూ కృషి చేయాలి ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు దూరదృష్టితో చూడాల్సిన అంశాలు ఉన్నాయి ఇయాల కొన్ని రోడ్లు వేస్తారు రోడ్లు వేసినాక 30 ఒక 30 ఏళ్ల తర్వాత అవి ఎంత ఇరుకుపోతున్నాయి ఇప్పుడు కళ్ళమూలలో కనిపిస్తున్న రోడ్లు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చెప్పుకోవద్దు కానీ ఆ రోడ్ల గురించి మనకు అవసరం లేదు కాకపోతే దూరదృష్టితో ఆలోచించాలి మన దగ్గర ఉంటది బస్ స్టాండ్ దగ్గర ఉంటది తర్వాత బ్యాంకు దగ్గర ఉంటది తర్వాత వాళ్ళు అలా పని చేసే డాక్టర్ల దగ్గర ఉంటది ఆఫీసర్ దగ్గర ఉంటది దయచేసి అది కాదు మనకు విశాలమైనటువంటి ప్రాంతంలో నెలకొల్పినట్టయితే నిరుపేదలకు అందుబాటులో ఉంటది అటు ఆదిలాబాద్ ఆదివాసులకు కూడా అందుబాటులో ఉంటా అని చెప్పి ఉత్తర తెలంగాణకే ఒక పెద్ద చిహ్నంగా అయ్యాల ఆ మెడికల్ కాలేజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పడితే చాలా మన ప్రజలకు మేలు జరుగుతా అని చెప్పి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగిత్యాల లోపల జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారి గృహం నందు గాంధీ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ పక్షాన మున్సిపల్ కౌన్సిల్ పక్షాన జిల్లా నాయకులు లక్ష్మణ్ కుమార్ గారి అధ్యక్షతలో పట సమావేశం ఏర్పాటు చేస్తున్నాం విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మెడికల్ కాలేజీ జగిత్యాల జిల్లాకు మంజూరు చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ దరూర్ క్యాంపులో పట మెడికల్ కాలేజీ ఏదైతే పెట్టాలని ప్రతిపాదన చేస్తున్నారో అక్కడ స్థలం ఇరుకుగా ఉంటుంది పది ఎకరాలు ఒక కాడ రెసిడెన్షియల్ ఒక కాడ హాస్పిటల్ ఒక కాడ ల్యాబ్లు ఒక కాడ ఐదు ఎకరాలు ఒక కాడ స్థలము పది ఎకరాలు ఒక కాడ పది ఎకరాలు ఒక కాడ 25 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది ఒకటి ఏంటంటే దయచేసి చెలిగల్ అగ్రికల్చర్ ఫామ్ లోపల 50 ఎకరాల స్థలం ఉంది 50 ఎకరాల స్థలం లోపల మెడికల్ కాలేజీ క్యాంపులు చేసినా జగిత్యాల ప్రజలకు గంతే మేలు అవుతుంది చెలిగల్ ప్రాంతం లోపల చేసినా ప్రజలకు గంతే మేలు అవుతుంది కాకపోతే అక్కడ అనువుగా ఉన్నది రెసిడెన్షియల్ అక్కడనే చేయొచ్చు నైట్ కాలేజ్ అక్కడనే చేయొచ్చు మెడికల్ కాలేజీ చేసుకోవచ్చు ల్యాబులు పెట్టుకోవచ్చు రెసిడెన్షియల్ అన్ని విధాల అనువుగా ఉన్న ప్లస్ చెలిగల్ ఫామ్ నిర్మల్ వరకు పెడితే జగిత్యాల ప్రాంతం లోపల వెమ్లవాడ నియోజకవర్గం కానీ కొర్రల నియోజకవర్గం కానీ జగిత్యాల కానీ ధర్మపురి నియోజకవర్గాలకు అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఏందనంటే అక్కడ మెడికల్ కాలేజీ 50 ఎకరాల విస్తరణ లోపల ఏర్పాటు చేసినట్టుంటే దరూరు కెనాల్ నుండి దరూరు కెనాల్ నుండి తాటిపల్లి వరకు కూడా బైపాస్ రోడ్డు జీవన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసి దాన్ని డాంబర్ రోడ్డుగా కెనాల్కు వన్ సైడ్ 40 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఏంటంటే అంబులెన్స్ రావడానికి కానీ ప్రజలకు రాకపోకలకు కానీ 100కి 100% అనువుగా ఉంటుంది చలిగల్ నుండి జగిత్యాల నుంచి చలిగల్కి పోవడం కానీ రావడం కానీ లేదా బైపాస్ రోడ్డు నుండి మెడికల్ కాలేజీ పోవడానికి రావడానికి కానీ అనువుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ దరూరు క్యాంపు లోపల ప్రతిపాదన ఒకవేళ చేసినట్టుంటే వాణినగర్ ఏరియాను మీరు రెసిడెన్షియల్ జోన్గా ప్రతిపాదన చేసిండ్రు రావాలన్నా పోవాలన్నా ఆ ఏరియా లోపల చాలా ఇరుకుగా ప్లస్ ఉంటుంది కర్మర్ రోడ్కు ఒకవేళ ఇబ్బంది ఏముంటుంది అని అంటే ఇప్పటికే కలెక్టరేట్ ఉంది అక్కడ ఇప్పటికే నర్సింగ్ కళాశాల ఉంది ఇప్పటికే న్యాక్ సెంటర్లు ఉన్నది క్యాంపు పరిధి లోపల చాలా ఆఫీసులు ఉన్నాయి చాలా రద్దీతోటి చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఏదైతే ప్రతిపాదన చేసిందో చాలా సంతోషం అయినప్పటికీ చలిగల లోపల మాత్రమే మెడికల్ కాలేజీ ప్రతిపాదన చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మా నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా సీఎం గారికి లెటర్ ఇచ్చినారు ఈ పరిస్థితుల మీద చలిగల్ అగ్రికల్చర్ స్థలం లోపలనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్టయితే అన్ని విధాల ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది ఏ విధాల లాభం జరుగుతుంది నష్టం ఏ విధంగా జరుగుతుంది అనేది వారు సీఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది విలేకరులు కూడా చెప్పడం జరిగింది అందుకని మంచిళ్ళబాయి ప్రాంతం లోపల ఉన్న ముస్లింలకు కానీ గాంధీ ప్రాంతం కానీ కిలగడ్డ వాళ్ళకు కానీ తెనుగువాడకట్టు కానీ అక్కడ ఉన్నటువంటి వీటి వరకు ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మెడికల్ కాలేజీ అవసరం మెడికల్ కాలేజ్ అంటేనే పేదవాళ్ళకు అవసరం కాబట్టి ఆ ఏరియా వాళ్ళకు అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇవాళ కాకుండా రేపైనా కానీ చలిగల కానీ అసలాబాద్ కానీ అంబర్పేట కానీ అంతరగం కానీ జగిత్యాల కూడా కలిసి అధికారం ఉన్నది అవసరం ఉన్నది అది ఎట్లా కలుస్తుంది కాబట్టి ఈ దూర ప్రాంతంతో ఆలోచించి ఏందని అంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పటికే మనం ఎప్పుడంటే చూడండి వానిటాగి చౌరస్తా కాడ ఒక సైకిల్ మోటార్ పోతే ఇంకో సైకిల్ మోటార్ రాకుండా పరిస్థితి ఉన్నది అదే చలిగల ప్రాంతం లోపల మెడికల్ కాలేజీ చేసినట్టుంటే 100కి 100% అనుకూలంగా ఉంటుంది అదే సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ అయింది సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ అయితే దుడ్డడ కడుతున్నాం
ఎంత 20 30 కిలోమీటర్ దూరం లోపట మెడికల్ కాలేజ్ దుద్దడగడగర్తుండు జగిత్యాల లోపట అయిన మంజూరైన కాలేజీని ఖచ్చితంగా చలిగల్ అగ్రికల్చర్ కాలేజీ లోపంతం లోపండే మెడికల్ కాలేజీని స్థాపిస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం నమస్కారం।